ఓకే పెద్ద భవన శంకర్ చెప్పండి అన్న చెప్పండి అన్న హైదరాబాద్ అన్న చెప్పాలి మీరే చెప్పాలన్నా మీరు సపోర్టా నెగిటివా మనకి ఎందుకు తమ్ముడు పెద్ద కొండ కొండని దిగుకుంటాం తమ్ముడు మనం కొట్టేరు లాంటి వాళ్ళం రేవంత్ రెడ్డితోనే పెట్టుకుంటున్నాం ఇంకా గాలకు ఆలోచిస్తే మనం ఇది ఎత్తుకొని ఎత్తుకోపోదు మన రేవంత్ రెడ్డికే భయపడకుండా దిగినాం ఈ వాళ్ళకి భయపడితే ఇది ఎంత ఎత్తుకొని వేస్ట్ కదా మన మనము న్యాయం అడుగుతున్నాం అవుతుందా కాదా భగవంతునికి తెలుసు కానీ ఒక జర్నలిస్ట్ గా మన ప్రయత్నం మనం చేస్తున్నాం ఇప్పుడు ప్రభుత్వం మొత్తం వాళ్ళ తమ్ముడు మంచి చెప్తే వినేటోడు ఎవ్వరు లేడు ఎంతసేపు సోషల్ మీడియాలో వస్తా అంటారు ఓకే అంటారు అన్న ఒక మాట ఎవరు అవసరం లేదు ఎవరు రావాలన్న పని లేదు నేను యాక్చువల్గా అందరు సపోర్ట్ తీసుకుని అందరు ఇరికియాలని తీసుకుంటున్నా నువ్వు అనుకుంటున్నావు వాళ్ళందరూ సపోర్ట్ తీసుకుంటాడేమో మహేష్ వాళ్ళందరూ కలిసి బలిపాసన చేస్తారు అనుకుంటున్నావు వాళ్ళతో నాకు అక్కడే లేదు ఫస్ట్ నా ప్లానింగ్స్ నాకున్నాయి కాకపోతే ఒక మంచి పని విషయంలో లోకానికి నలుగురు మాటలు వినిపించాలని వినిపిస్తున్నది తప్ప వాళ్ళు ఏదో నాకు బలం ఇచ్చి నన్ను చండ్రు లేదో ఫులింగ్ చేస్తారని కాదు నాకు అక్కడే లేదు చండ్రుతో ఎట్లా నా ప్రయత్నం ఇప్పుడు రోజు 15 వార్తలు వస్తున్నాయి అన్ని బంద్ చేసి ఇది ఒక్కటే ఎందుకు పట్టుకున్నా నేను ఈ గడ్డ మీద పుట్టినా అయితే అవుతుంది లేకపోతే లేదు నేను రోజు 10 అవుతాడు అల్లు ఇది ఒకటి కలుపుతున్నా పోతే పోతే ఉండదు అదే మీ మండలం వచ్చింది కదా తమ్ముడు మోడల్ స్కూల్ అయితే ఇప్పుడు మీకు పెళ్లి అయిందా అన్న అయింది తమ్ముడు మన పిల్లలు ఉన్నారా ఉన్నారు కానీ నేను ఇట్లా మన్నడదాకా హిందుత్వం అది ఇది అని చెప్పి రోజుకి నేను చాలా వీడియోలు చేసేది యూట్యూబ్ లా ఫేస్బుక్ మొత్తం అన్నిట్లలో పెట్టేది వాట్సాప్ లలో ఇట్లా రోజుకో వీడియో ఈ రోజు మంచి చెప్తే నాది అంటే ఛానల్ ఏం లేదు పెద్ద పోయిన శంకర్ కట్టర్ హిందూ అనేది ఉండే అని ఒకటి ఉంటది ట్యాగు దాంతో నేను చేసిన మనర్దాంతా నేను ఇప్పుడే రాజగోపాల్ రెడ్డి సార్ సమక్షంలో ఆయనకు అంటే పార్టీ పరంగా కాకుండా గానీ ఆయన వ్యక్తిగతంగా ఆయనలో ఆయనకు మద్దతు ఇచ్చుకుంటా ఊరికి 10 బాగుపడతారు కదా నేను కూడా అల్లొకరిని కావాలని ఆలోచనతో సరికే మా సార్ నువ్వు ఇట్లా తిడితే ఎట్లా తమ్ముడు తిట్టడం బంద్ చేసిన మా రాజగోపాల్ రెడ్డి సారు వల్ల దయ వల్ల ఊరికి 10 బాగుపడతాం మేము బాగుపడితే ఊరు మొత్తం బాగుపడ్డట్టే అంతకంటే ఊరికి 10 బాగుపెట్టేటోడు ఎవడు చెప్పాడు ఇప్పటికే ఇప్పుడు చూపెట్టుకోడు అన్న అది కాదు ఆయన వల్ల అవునా ఊరు 10 బాగుపడతారు నేను కాదంటే ఇప్పుడు మీ సార్ తిట్టేవాడు అది ఎప్పుడో వారం కింద ఒక వీడియోలో మాట్లాడి అయిపోయింది తర్వాత ఒక్క మాట అనలే సార్ అంటున్నా లేదంటే బాస్ అంటున్నా లేదంటే రాజగోపాల్ సార్ అంటున్నా కానీ గలీజ్ మాటలు ఒక్క మాట అనలే కాకపోతే స్కూల్ విషయంలో సహకరించాలి అనేది నేను మాట్లాడుతున్నా నువ్వు దాని విషయంలో సంబంధం చెప్పానా సారు సారు సార్తో వద్దు సార్ సంబంధం లేదు అదే సరేలే కానీ తమ్ముడు ఏంది అనుకో ఇది కల్తీ కాలం తమ్ముడు మంచి కోసం పోతే సపోర్ట్ చేసే ఏ నా కొడుకు సపోర్ట్ చేస్తలేడు ఇంత మోతి ముందల బీరు బిర్యానీకి ఆశపడే ముండా కొడుకుల కాలం ఇది తప్పుడు అంట నువ్వు ఇట్లా ఏం చేయాలంటే ఈ ధర్మము ఈ ప్రజలకు మంచి చేయాల ఆలోచన ఉన్నోడు అంతే అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు తప్పుడు అంట నువ్వు కూడా రాజగోపాల్ రెడ్డి సార్ మీద రోజుకు 2-3 మంచి న్యూస్ చదివి నీ యూట్యూబ్ లో రోజుకి 2-3 మంచి న్యూస్ చదివి ఆయనకు మంచి దగ్గరగా నువ్వు ఎట్లా అంటే పనులే నన్ను చేయమంటున్నావా కాదు నువ్వు ఎట్లా అంటే అట్లా సెటిల్ అవుతావు తమ్ముడు నేను ఒక రెంగిల్ మెతుకుల మీద నాకు ఆశపడాలి సార్ నాకు రెంగిల్ మెతుకులు ఎవరు చూస్తుంది చూడపోతే రెంగిల్ మెతుకులు ఈయన అలాంటి నా కొడుకులకే ఈ రోజుల్లో మంచి వాల్యూ ఉన్నది నువ్వు ఇప్పుడు నేను సరేలే నేను కూడా అదే తోవల పోదాం అని చూస్తున్నా ఇప్పుడు కానీ అనుకున్నా చెప్పు ఒక మాట చెప్పు నేనేమంటున్నా ఇప్పుడు మీరు పోతురు మీ దారి నేను ముట్టుకుంటలేను ఇంకోటి మీ సార్ నేను ఒక మాట అంటలేను నేనేం స్కూల్ పాయింట్ మాట్లాడు అది ఏమన్నా మాట్లాడగలితే మాట్లాడు కాదే పక్క మండలం మా ఊర్లో పక్క మండలం మునుగోడుకు ఓటు వేస్తామా
కాదు ఎవరు ఎవరు చూసుకోవాలమ్మా అంటే మా ఊర్లో అంత చండూరు చండూరు సంకనాకి పోయినా సరే నీకు ఎందుకు అంటావా? కాదు నువ్వు మా చండూరులో చేవ చచ్చిన ముడవడుకులు ఆయనకి బీర్ బిర్యానీ ఇస్తే అంత పనుకునే లుచ్చగాళ్ళు ఉన్నారనుకున్నావా? నువ్వు పక్క మండలం ఆయన మా మండలాలు ఎట్లా మేము చేసుకోలేమా అంటున్నా? మరి చేసుకోరే మీరే చేసుకోలేమానే నువ్వు పక్క మండలం నుంచి వచ్చి నువ్వు మా సమస్య ఎందుకు? మాకు రాజగోపాల్ రెడ్డి సార్ ఇష్టము, ఆయన మూతి ఎన్కల్లా ముందలంగా చీమంత మంచి చేస్తాడు, మాకు ఎన్కల్ని ఏంటంటే అపాయం జరిగినా మాకు ఏం బాధ ఉండదు, మా రాజగోపాల్ రెడ్డి సార్ ని నువ్వు ఇంకోసారి విమర్శించొద్దు అని అంటున్నా అన్నట్టు. అంటే ఎంత బాధ జరిగినా ఇబ్బంది అయినా మూతి ముందల పావులంతనే ముఖ్యం అంటావు? అదే మాకు ముఖ్యమే. నువ్వు నువ్వు ఏంది నువ్వు అసలు ఇప్పుడు ఆయన వల్ల మేము ఊరు 10 మంది బాగుపడుతున్నాం. 2000 మంది అవసరం లేదు పోతే పోనీ ఎట్లా నాశనం కాని మాకేం సంబంధం ఇప్పుడు ఆయనకి అనుకుంటా ఆయనకే ఆయనకే లేదు బుద్ధి, ఇప్పుడు ఆ ఎన్కం లోనికే బుద్ధి లేదు ఆయే. ఇప్పుడు ఇప్పుడు మాకెందుకు ఉంటది వానికి ఈడు ఇంట్లో ఇంతగానం తిరుగుతుంది వీనికి ఎంత వస్తుందో మేము తింటాము. నాకు రాజగోపాల్ రెడ్డి పీస్ చికెన్ లెగ్ పీసులు పెడతాడు, లెగ్ పీసులు అదంతా తింటా ఆ బొక్క పక్క కేసాం అనుకో, ఆడ ఒక్కొక్కరు కనుక్కో తినే ముడవడుకులు ఉన్నారు. అలాంటి ముడవడుకులు ఉండడం వల్ల ఇప్పుడు మాకు మాకేంటి మా వాని కాడు ఉండాలి ఎవరిని తప్పు వానికే శత్రువు, వాడు నిర్లక్ష్యం చేస్తుండు, వాడు కరెక్ట్ గా ప్రశ్నిస్తే స్కూల్ వస్తుంది. ఇలా ఇప్పుడు విద్య వైద్యం వ్యాపారాలు అయిపోయినాయి, ఎవరికి అవసరం లేదు అదొక్కటి. మరి విద్యా వ్యాపారం అయిపోయింది గట్టనే ఉంటది, మాది గట్టనే ఉంటది. నువ్వు నువ్వు ఇన్వాల్వ్ మదర్ ప్రామి చెప్తున్నా మీ సార్ ని గత 5 రోజులకెళ్ళి ఒక మాట అన్నట్టు ప్రూవ్ చేస్తే దేనికంటే దానికి సిద్ధం. నేను మీ సార్ ఒక్కటే వీడియోనే 1600 సార్లు చెప్తున్నారు కానీ ఒక్కటే వీడియో అన్న 10 వీడియోలు మంచిగా చెప్పినా చోటు చెప్పవేంది. 10 వీడియోలు మంచి చెప్పిన కదా, అదేనే మంచి పనికిరా తమ్ముడు అంటున్నా నేను. మరి ఏమిటి ఆయన ఎమ్మెల్యే దేనికి, మీరు కార్యకర్తలు దేనికి? నువ్వు కూడా మా దారిలోకి రా అంటున్నా అంటే అందరం కలిసి లంగలం అయితే మంది ముంచుదాం, అందరం కూర్చొని మీరు ముంచుతున్న మీలకి అట్లాంటి ఉందే లోకంలో. ఇప్పుడు అట్లాంటి ఉందే లోకంలో ఇప్పుడు మంచి చెప్పి ఇది ఇది రా మన ధర్మం నాశనం అవుతారా అని నేను మొత్తుకొని ఉన్నా. నన్ను పిచ్చోడి లెక్క చూసిరు ముండ కొడుకులు, ఈ మన సనాతన ధర్మం రా, ఈ ధర్మంపై ఇలా దాడులు జరుగుతున్నాయి, మన అందరం హిందువులు యూనిటీగా ఉన్నాం రా అని ఎన్నో వీడియోలు చేసినా, బరాబర్ మాట్లాడినా, ఎంత పెద్ద న్యూస్ అయినా ఫేస్బుక్ లో వాట్సాప్ లో షేర్ చేసినా నన్ను పిచ్చోడు అనుకుంటారు. ఈ మొత్తం ఎవరు సపోర్ట్ చేస్తారో ఈ ముండ కొడుకులు పార్టీలకు ముట్టిరు, పార్టీలకు ముట్టిరు కాబట్టి అట్లా ధర్మంలో పుట్టలేదు, ఈ మంచి కోసం చేద్దాం అనే ధర్మంలో పుట్టలేదు. ఈ పార్టీలకు పుట్టిరు కాబట్టికే వానికి ఏం చెప్పినా అర్థం అవుతలేదు. వానికి ఆడు ఒక 10,000 రూపాయలు ఇస్తే దేవుడు అయిపోయి ఆయనకి, పిల్లలకు 1,00,000 వైద్యానికి ఖర్చు అవుతాయి, విద్య చదివించడానికి 1,00,000 ఖర్చు అవుతాయి, అవన్నీ గుర్తుకురాదు ఈ ముండ కొడుకులకు. ఆయన ఇచ్చిన 10,000 ఇప్పుడు అంతేగా అందుకనే. మరి మీ సార్ కి అలా తెలంగాణ అందరికంటే ఎక్కువ ఆస్తుంది, మరి మన రాజగోపాల్ రెడ్డి సార్ అందరికి ఫీజులు కట్టవని రాదే, ఇంకా మనం ప్రైవేట్ స్కూల్ అవసరం. ఏ ఫీజు కడతాడే అన్ని చేస్తాడు కానీ వద్దు కాక, కొండతోటి మనం పొట్టేయలం. ఒకప్పుడు పాల్వాయి గోవర్ధన్ ఒక మాట పాల్వాయి గోవర్ధన్ ఇట్టినప్పుడు కూడా రాజగోపాల్ అయ్యాల పిల్లే, ఇవాళ పులిగాలే, ఇవన్న టైం వచ్చినప్పుడు ఆడ ఆడతాడు. మీ సార్ జోలికి నేను రానే, మీరే నా జోలికి వస్తారు అంటే నాకు ఇప్పుడు నేను ఇప్పుడే పోతున్నా ఆయనకు అభిమాని, ఆయన త్వరలో జాయిన్ కాబోతున్నాను. అది కాదు అభిమాని అవుతున్నా అంటే మందిని ముంచుతున్నా నువ్వే చెప్తుంటే, మా జనాలకు సిగ్గురాదు నువ్వే చెప్తుంటే, 10,000 కకృతి పడతా నువ్వే చెప్తుంటే, ఏ దానికి సై అందా ఇప్పుడు? ఇప్పుడే జాయిన్ కాబోతున్నా, నేను అభిమాని కాబోతున్నా, ముందే నేను ఒక నీతో మాట్లాడదామని మా సార్ కి, మళ్ళీ ఫ్యూచర్ లో నేనే చాలా రియాక్ట్ కావాల్సి వస్తుంది అని చెప్పేసి. ఏం కాదన్నా, ఎంత రియాక్ట్ అయినా కావచ్చు, ఇబ్బంది ఏం లేదు అట్లా.
అంత ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే రేపు ఇవాళ మీరు నన్ను చంపారు అనుకో, రేపు మీకోసం మాట్లాడతాడు ఉండడు, అప్పుడు మిమ్మల్ని చంపుతాడు ఇంకో ఆడే మిమ్మల్ని అందరూ చంపుతారు. అప్పుడు అప్పుడు అంతే. ఇప్పుడు ఇప్పుడు ఆయన సలనే ఉండు, ఆరెడ్డి ఆయన సలనే ఉండు, ఈరెడ్డి ఆయన సలనే ఉండు, నువ్వు నేను కొట్టుకుంటున్నావు. నీ నా నోరు లేచినప్పుడు నీ నీ నోరుతో చంపిస్తుండు, నీ నోరు నీ నోరు లేస్తే నా నోరుతో చంపిస్తుండు. అంతే తప్ప ఆయన సలనే ఉంటుండు, ఆయన సలనే ఉంటాడు, ఆయన కొడుకు సలనే ఉంటాడు, ఆయన భార్య సలనే ఉంటాడు, వాళ్ళ మధ్య దెంజికారాలు తిరుగుతూ మనమేమో రోడ్ల మీద బిచ్చపోళ్ళకి ఇంకా ఒకటి తిరుగుతా మా సార్ అనుకొని జపం చేసుకుంటూ బతున్నాను ఆయన పది పదిహేను వేల. ఏం చేసినాడు అభిమాని? ఒక మాట చెప్పానా, ఒక మాట సరే అభిమాని అయిన రాజగోపాల్ రెడ్డి సార్ ఇంతవరకు మునుగోడికి ఏం చేసింది గత 3 సంవత్సరాలు కానీ ఇప్పుడు ఏం చేయబోతుంది? నేను పోయి ఇప్పుడు నాకు నాకు నేను మాట్లాడగలను, ఆయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ ఉంటా నేను, ఆయన కోసం రోజుకు 10 పోస్టులు పెట్టిందంటే నేను నాకు ఎంత ఎంత వస్తుంది అనుకుంటున్నావు? నాకు ఎంత బ్యాక్గ్రౌండ్ నేను సచ్చింది అనుకో, రేపు అన్నాడు నా ఇంటికి 3-4 లక్షలు ఇస్తాడు ఏమో బతుకున్నాక అదే నియాసం ఉంటే ఉండవచ్చే. ఇప్పుడు రాజగోపాల్ సార్ దేవుడు అయిపోయాడు, రేవంత్ రెడ్డి అసలు దేవుడు కాదు, కానీ ఆయన ఆయన ఒకటే దేవుడు అయిపోయింది. పైసలు చూడాలి దేవుడే ఇప్పుడు పైసా ఒక్కటేసారి ఊరికి 10 మంది కంపల్సరీ 10-15 మంది బాగుపడ్డలు ఉండేవేమి. అవునే మా ఊర్లో కూడా మా ఊర్లో చూసి నేను వాళ్ళ దారిలో వెళ్తున్నా ఒక మాటనే. సరే నువ్వు విసిగిపోయినావు, నువ్వు పోతున్నావు, ఊరికో 10 మంది బందిపోట్లు తయారయ్యారు మీ రాజగోపాల్ వచ్చినాక చెప్పమంటావా? ఆ 10-15 మందికి తాపి తినిపించి రౌడీలను తయారు చేసి రేపు హోమ్ మినిస్టర్ అనేక గన్నులు పట్టుకొని తిరుగుతారా మరి మునుగోట్ల మహేష్ చంపుతాను అయితే. కానీ ఈ రోజుల్లో మంచికి మంచికి కాలం లేదు కాక. నువ్వు మహేష్ తమ్ముడు కాకనా కాదు, ఊత పదం కాక అనేది తమ్ముడు. మా అమ్మమ్మ ఊరు కూడా లెంకల పెళ్లి అయితే కావచ్చు, ఇబ్బంది అయితే. ఇక నువ్వు నీకు మంచి చెప్తున్నా తమ్ముడు, ఈ రోజుల్లో మంచికి మంచికి అనేది కాలం లేదు. మరి రోజు వార్తలు చదువుతున్నాయి 118 నియోజకవర్గాలు ఎవడు మొగోలేడా? రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలు మొగోలా? ఎందుకంటే అంటే చెప్తున్నావు ఎవరికి పైసలు లేనండి, పైసలు మీరు రాజగోపాల్ సార్ మీకు ఇస్తున్నాం, మిగతా 69 మంది ఏమంటారు 64 మంది ఎమ్మెల్యేలు ఓడి ఇయ్యలేకపోతున్నాయి. మరి రాజగోపాల్ రెడ్డి సార్ కూడా అన్ని పైసలు ఉన్నాయి కాబట్టి మీ అందరికి పైసలు ఇస్తామలా? మీరు ఒకరే మొగవన లెక్క, మీరు ఒకరే మొనగాన లెక్క ఫోన్ కొడుతారు, మిగతా వాళ్ళందరికీ ఎవరు ఏ రాజ ఏ నియోజకవర్గం నుంచి కూడా ఫోన్ చేస్తలేరు. ఎందుకంటే మన అంత అంత అలవాటు పడిపోయినాం బానిసత్వానికి, ఆయన ఇచ్చిన పైసలకు ఆయన ఎంగిలి మీద అంత అలవాటు అయిపోయి ఇక ఒకటే ఫోన్ కొడితే మనం మునగాను ఆయన కాడ పేరు వస్తా అనుకుంటారు తప్ప మనం ఎవరు చేస్తాడు? నీ ఒక్కడే ఎందుకు చేస్తున్నావు? అంత పుణ్యం నేను ఏం చేసిండు? ఇలా లింకలపల్లి నుంచి చండ్రు పోతాలక డెలివరీ అవుతుంది కావా? అది మనకి ఏ గుర్తు రాదు జన్మకు, ఏ గుర్తు రావు. గుర్తు వచ్చి కూడా ఇసోటి సిగ్గి తప్పిన తెలికాలో మాట్లాడతాడుగా, ఇసోటి తెలివి తక్కువ 4 ఏకం అయిపోయి ఈడే తిక్కవాలని 4 కలిసి కూర్చొని చంపే కడతారు ఆయన. ఇంక అంతకే మీరు సాధించింది ఇప్పుడు బెల్ట్ షాపులు బంద్ అయినాయి. అందుకనే నేను అందుకనే నీలాంటి అలాంటి విసిగి చెందే నేను రాజగోపాల్ రెడ్డి సార్ సమక్షంలో చేరుదామని చేసినా. అదే అంటున్నా, నేను మన బతికింతే మనం ఓనో ఇక్కడ బతకాల్సింది, కానీ మనకి జీవితంలో మనకు సోయి రాదు మన జనాల కంటే నువ్వు మునుగోడలకి అంతేనా? ఇక అంతే అనుకోరాదు కానీ సరేలే నీకు మంచి చేద్దామని చెప్పినాను వినేటట్లేదు కదా. మంచి మంచి అనేది నేను వింటున్నానే కానీ వివరం అడుగుతున్నా, వింటున్నా నీ మాట కానీ నేను వివరం అడుగుతున్నా. బాగా మంచిగుంది కదా ముచ్చటాన్ని అట్లా మొత్తానికైతే అట్లుందంటావు.